ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆగస్టు 15లోగా రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పనపై భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆగస్టు 15లోగా రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పనపై భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి, 21వ తారీఖున మంత్రులతో సమావేశం ఉండనట్లుగా తెలుస్తోంది, రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది, వివరాలు ఏంటి? జ్యోతి, ఏదైతే ఎల్లుండి రాష్ట్ర కేబినెట్ కూడా కూర్చోవడానికి కూడా సిద్ధమైంది. ఆ రోజు కూడా మొత్తం తెలంగాణ రైతులకు ఇప్పటికే పంట రుణమాఫీపై ఆగస్టు 15 లోపు ప్రకటించి వారందరికీ కూడా మొత్తం కూడా రుణమాఫీ చేస్తామని కూడా పలు సభలలో కూడా ప్రెస్ మీట్లలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా దానికి అనుగుణంగా కూడా అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ కావచ్చు, అన్ని అధికారులకు, ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కూడా ఎప్పటికప్పుడు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు రుణమాఫీ చేసి తీరాలి అని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంది. ఈ యొక్క కాంగ్రెస్ అంటే ముఖ్య ఎజెండా రైతు రుణమాఫీ ఎట్టి పరిస్థితుల్లో 2 లక్షల వరకు రుణమాఫీ చేయాల్సిందేనని కూడా ఉంది. దీనిపై అంటే విధి విధానాలు ఖరారు చేయనున్నారు. దీంట్లో ఇప్పటికే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగులు, ట్యాక్స్ పేయర్లు కూడా వీరందరికీ కూడా అంటే రుణమాఫీ సడలింపు విధించేలాగా కూడా చూశారు. దీనికి అన్నిటికీ అంటే ఈ యొక్క అంటే విధి విధానాలు ఆ రోజు ఖరారుగానున్నాయి. అంటే ఎవరికి రుణమాఫీ చేయాలి, ఎవరికి చేయదు, నిజమైన రైతుకే చేయాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నిర్ణయం అంటే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటిదే కాకుండా అసెంబ్లీలో అంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, బడ్జెట్ రూపకల్పన వీటన్నిటిపై కూడా సమావేశం కూడా జరగనుంది. ఈ యొక్క కీలకమైన అంశాలపై కూడా ఆ రోజు ఈ భేటీలో కూడా జరగనున్నాయి. ఈ యొక్క దీనికి సంబంధించి ఇప్పటికే ఈ కేబినెట్ సంబంధించినటువంటి అందరికీ మంత్రులు రావాల్సిందే అని కూడా అందరికీ చెప్పడం జరిగింది. దీనికి ఈరోజు ఎల్లుండి మాత్రం ఈ యొక్క సమావేశం జరగనుంది. జ్యోతి, ఇక బడ్జెట్ మీద ఎలాంటి చర్చ జరిగే అవకాశం ఉంది? అంటే ఇప్పటికే అంటే తెలంగాణ రాష్ట్ర సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి మొత్తానికి అంటే తెచ్చిన అప్పులకు, దానికి మిక్కీలకు, దానికి సంబంధించినటువంటి పూర్తి దానిపై కూడా అవగాహన వచ్చి అంటే సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలి, అంటే నిధులు ఎలా సమకూర్చుకోవాలి అనే దానిపై కూడా పూర్తిగా దీని యొక్క రూపకల్పన చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అదేవిధంగా రూపకల్పనపై కూడా ప్రత్యేక భేటీ, అంటే వీరి యొక్క ఆదాయం ఏంటి, వ్యయాలు ఏంటి, దానిపై కూడా పూర్తి ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు కానుంది. ఈ యొక్క సమావేశంలో మాత్రం అన్ని తెలంగాణ రాష్ట్ర ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. మన త్వరలో కూడా అంటే మహిళలకు 2500 కూడా ప్రకటించే అంశం కూడా త్వరలోనే ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే వీటికి అన్నిటికీ కూడా అనుగుణంగా బడ్జెట్ ఎలా బడ్జెట్ రూపకల్పన చేయబోతున్నారు. ఇకపోతే రాజ్ కుమార్, ఆగస్టు 15లోగా రుణమాఫీలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అనటం జరిగింది. అయితే ఈ రుణమాఫీ ఆ సమయానికి అనుకున్న సమయానికే చేయగలిగి ఇచ్చిన ప్రామిస్ని నిలబెట్టుకోగలుగుతుందా లేదా అన్నటువంటి చర్చలు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో చేస్తున్నటువంటి కసరత్తు, ఈ రుణమాఫీ విషయంలో కూడా ఏమైనా మార్పులు చేర్పులు కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా?
జ్యోతి, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా అసలు అసలు చర్చ జరిగేది రైతుల పక్షాన్ని. మొత్తానికి ఎక్కడ చూసినా కూడా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, అసలు ఇది సాధ్యమైనా, దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఈ యొక్క రుణమాఫీకి అవసరం అవుతాయి, అంటే ఈ యొక్క రుణాలన్నిటికీ కూడా ఒకేసారి మాఫీ చేస్తామని కూడా సభలో అంటే మొన్న అసెంబ్లీ అయితే ప్రచారంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్పడం జరిగింది. దీనికి అంటే ఎట్టి పరిస్థితులలో చేయాల్సిందేనని కూడా అంటే దేవుళ్లపై కూడా ఒకనొక అంశంలో కూడా ఓట్లు వేయడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే జూలై 17 నుంచి మొదలుకొని 15 లోపు కూడా పూర్తిగా 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీర్తామని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే కూడా ఆర్థిక శాఖకు ఎప్పటికప్పుడు అంటే ఎట్టి పరిస్థితుల్లో సీఎం తెలియకుండా కూడా ఎక్కడ ఎలాంటి బిల్లులు కానీ ఎలాంటి సంబంధించినటువంటి ఆర్థికమైన వనరులు ఎవరికి ఎక్కడికి పంపకుండా ఆర్థిక శాఖనే వద్దనే ఉంటున్నారు. దీనికి అనుగుణంగా రూపకల్పన కూడా చేస్తా ఉన్నారు. అందుకే ఎల్లుండి జరగబోయేటువంటి కీలకమైన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రైతు రుణమాఫీ పైన ఎక్కువ జరుగుతుంది. అంటే ఒకేసారి అంటే ఈ యొక్క నిధులకు సంబంధించినటువంటి ఇప్పటికీ బ్యాంకులకు ఎలా ఒప్పించాలి, దానికి సంబంధించినటువంటి ఎలా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బ్యాంకర్లకు ఎలాంటి గ్యారంటీలు ఇవ్వాలి, ఎలా అయితే ముందుకెళ్తామని కూడా మా రోజు మొత్తం కూడా విధి విధానాలు ఖరారు చేయడం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా అధికారంలోకి రావడానికి రైతుల రుణమాఫీ చేసి తీర్తామని కూడా ఎన్నికల హామీలో ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానమైన హామీ ఇది రైతుల రుణమాఫీ. ఈ రుణమాఫీ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న నేపథ్యంలో ఇప్పటికే వ్యవసాయ శాఖ కావచ్చు, అదేమంటే ఆర్థిక శాఖ అధికారులతో పలుమార్లు కూడా రివ్యూ నిర్వహించడం జరిగింది. ఆ రివ్యూ నిర్వహించిన నేపథ్యంలో అంటే దానికి అనుగుణంగానే కూడా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి కూడా ప్రకటించడం జరిగింది. దీనికి అనుగుణంగానే ప్రణాళికలు కొనసాగుతున్నాయి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఈ నెల 24 నుంచి వచ్చే